ఆధ్వర్యంలో మరి భద్రాచలం నుంచి ములుగు వరకు అటవీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. భద్రాచలం అయితే ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఒక డిప్యూటీ డిఎండో డాక్టర్ ఏం వారిద్దరు కూడా కరోనాతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర కూడా స్థానికంగా ఉండే డిఎండో స్థానంలో ఉన్నటువంటి డాక్టర్ అప్పయ్య గారు కానీ అదేవిధంగా ఇతర సిబ్బంది కలెక్టర్ గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది మనం అందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా మద్య షాపుల కాడ మరి కనీసం గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆంక్షలు కొద్దిగన్నా కూడా నియంత్రణ పాటించండి అనేటువంటి చిన్నపాటి సలహాలు కూడా లేకుండా గాలికి వదిలేయడంతో ఈరోజు ప్రజల ప్రాణాలు మరి గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా పోరాడతాం. ఇది కూడా ఇప్పుడు ఒక దిక్కు కరోనా, ఒక దిక్కు గ్రామాలలో వరదలు, దానితోటి కలరా, డెంగ్యూ, అదేవిధంగా మలేరియా, డయేరియా, ఈ రకంగా రకరకాల జబ్బులు ఏజెన్సీలో వస్తూ ఉంటే కనీసం హాస్పిటల్కు వద్దామన్నా కూడా రహదారులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది సామాన్యులు మరి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి లక్షలు లక్షలు పెడతా ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కరోనా ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంటే జరగాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్లందరికీ కూడా, డాక్టర్లు ఈ కోవిడ్ హాస్పిటల్లో పనిచేసేటువంటి వారందరికీ కూడా వారికి ఎలాంటి ప్రమాదం వచ్చినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు తాత్కాలికంగా మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి తాత్కాలిక పద్ధతిలో సెలక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అట్లా కాకుండా పర్మనెంట్గా ఆ పోస్టులను ఫిలప్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. గత అసెంబ్లీలో కూడా మేము మాట్లాడినప్పుడు ఫిలప్ చేస్తామని మాట్లాడినరు, మళ్ళీ మర్చిపోయారు. పాపం లోకల్గా కలెక్టర్ల మీదకో డిఎండో అధికారుల మీదకో మీరు పెట్టుకోండి అంటున్నారు, కానీ వాళ్ళు తాత్కాలిక పద్ధతిని పెట్టుకున్న తర్వాత రేపు మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వాళ్ళని తీసేస్తారో అనే ఆందోళనలో ఆ యొక్క స్టాఫ్ కూడా ఉంది. కాబట్టి బలంతా కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళిపోయింది. స్ప్రెడ్ కాకూడదు, ఇప్పుడు మనం వదిలేస్తే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయాయి. దాన్ని అట్లా కంటిన్యూ చేస్తే పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వైటీసీ ఉంది దేకాలంలో, అది కూడా ఈ మధ్యలో కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, అది కూడా తయారు చేస్తున్నాం. దేకాలు వేకెన్సీ పొజిషన్స్ కూడా ఇచ్చారు. మన దగ్గర ఏజెన్స్ కోర్సు మాత్రమే 49 49 ఇక మిగతా అన్ని డాక్టర్స్ కూడా మొత్తం మేము కలెక్టర్ ఫండ్ తీసుకున్నాం, అందరినీ ఫార్మసిస్ట్ తీసుకున్నాము.